పైనున్నందరికీ నాతో పాటు సర్పంచులకు అదే విధంగా మన గ్రామస్తులందరికీ చుట్టుపక్కల నుండి వచ్చిన గ్రామం మేము పట్టలేదు అది ఈ కాంట్రాక్టర్ మన గ్రామానికి మంచి చేసే కాంట్రాక్టర్ మనోళ్ళు వాళ్ళు ఎర్మర్ల తిరుపతి రెడ్డి సార్ చేస్తుండు కాబట్టి అదే విధంగా సర్పంచ్ గారు నేను ఏదైనా సహకారం చేస్తా ఈ బ్రిడ్జ్ మన కోసం కష్టపడి చేస్తుండాలని అటువంటి పెద్దలు మన రాష్ట్ర మంత్రివర్యులు ఈశ్వర్ సార్ గారికి గారికి వేదిక మీద ఉన్నటువంటి సోదరు ఎంపీపీ కోల జమ్నక గారికి మరియు ఎంపీటీసీలకు సర్పంచ్ మనకి వచ్చేసిన మన ఈశ్వరన్న గారికి మన సంజయ్ అన్న గారికి జట్టు సేవల దా వసంత గారికి గ్రంథాలయ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి చంద్రశేఖర్ జడ్పీటీసీ గారికి మన రైతులకు రైతు బీమా కానీ రైతు బంధు కానీ 24 గంటల కరెంట్ కానీ అది అభివృద్ధి పనులు కూడా రైతు వేదిక కానీ అన్ని పనులు చేపట్టి చేసినందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మంత్రివర్యులు ఈశ్వరన్న గారు రావడం ఎంతో సారంగపూర్ మండలానికి సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఇంత పెద్ద వర్క్ను మేము 20 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ కమలూరు అక్కడి ప్రదేశాల ప్రాంతాల నుంచి వచ్చే బళ్ళకు ఒక గత పిల్లలు మీ వెంటనే సహకరిస్తాం మీ వెంటనే ఉండి మీకు సహకరిస్తామని చెబుతూ ఇటువంటి పనులు ఇచ్చినందుకు మాకు 8 కోట్ల రూపాయలు పెంబట్ల కోనపడితే మీరు మంజూరు చేసినందుకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని పురస్కరించి నమస్కారం చేస్తున్నా సార్. ఇప్పుడు సోవి లేకున్నా కూడా మరి ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల బాగోగుల కోసం నిరంతరం పర్యటిస్తున్న మా శాసన సభ్యులు సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ రోడ్ ఆ యొక్క బ్రిడ్జ్ కోసం 5 కోట్ల రూపాయలు అదేవిధంగా టెంపుల్ 85 లక్షలు మన ఊరు మనబడి కార్యక్రమానికి 1,16,00,000 రూపాయలు తీసుకురావడం అనేది నిజంగా ఆశామాషి విషయం కాదు. ఇది ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు మరి తీసుకొస్తే ఈ రోజు మా సంజయ్ అన్నకు ఆ పరిస్థితి వచ్చే కాదు. ఈ 5 కోట్లు ఇంకా దేనికన్నా పెట్టుకునే అవకాశం మనకు మండలంలో ఉండేది. కాబట్టి ఇక్కడ విషయం గమనించుకోవాల్సింది ఇక్కడికి వచ్చిండ్రు నాయకులు ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్క సామాన్య మానవునికి ప్రజలకు కూడా తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం మన గ్రామాలలో ఇటు హైదరాబాద్ నుంచి ఇటు కడం వరకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ గారికి మన కార్యక్రమానికి
एंपीपी जमुना श्रीनिवास गारी जेडीसी मनोहर रेड्डी गारी मरी मन कोनपूर पिंबट्ल ग्राम सरपंच एंपीटीसी गारी पीएससी चेयरमैन लेकिन मंत्री वैसी एमएलए इकडन प्राति वह बड़ा बड़ा मटल कुछ परामर्शाल परामर्शुड़ अदो आगमगम रोज प्रेस मीट प्रजा तप पटे प्रयत्न तप मैं अभिवृद्धि एक् स्कूल स्कूल को चाल साल होटर मैं स्कूल अभिवृद्धि सो ए ओनली अधिकार प्राकलाड़ना कांग्रेस बीजेपी पार्टी वालक अभ्यकाये पसबोर्ड एक्वाए बाउंड पेपर एसल वाले राशि मन राशि मैं अड़गले कदा वाले राशिचना కనీసం వాళ్ళే ప్రూవ్ చేసుకున్నారని అబద్ధం నేను రాసిచ్చింది అబద్ధం అని చెప్పేసి కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి విషయాలను గ్రామాలలో చర్చించి రాబోయే రోజులలో భారతానికి కావచ్చు తెలంగాణకు కావచ్చు ఒక భరోసా దేశకి నేత కేసీఆర్ గారు అని చెప్పేసి గొప్పగా మీరందరూ కూడా ప్రజల్లో చెప్పాలి రాబోయే ఎలక్షన్లలో ఎలక్షన్ ఏమన్నా కూడా ఎలక్షన్ ఇప్పుడు లేకున్నా ఎలక్షన్ ఏదైనా కూడా మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తనే ప్రజలందరూ కూడా సంతోషంగా కడుపు నిండా వాళ్ళ కుటుంబంతో చల్లగా ఉంటారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందున్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు చేస్తూ జై భారత్ జై తెలంగాణ మనందరి ఇష్ట దైవం ఇలవేల్పు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 86 లక్షల రూపాయలు మంజూరైన సందర్భంలో వీటి భూ పూజ కార్యక్రమం కూడా మన గౌరవ మంత్రి పిలవగానే వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొట్టమొదటగా సంతోషం ఈ రోజు అతి ముఖ్యమైన కోనాపూర్ బ్రిడ్జ్ మంజూరు వాస్తవానికి అప్పుడు ప్రేతం నాయకులు కరటం గారి సందర్భంలో బ్రిడ్జ్ కోసం అడిగితే పుణ్యాతులు అధికారులు అక్కడ తీసుకుపోయి వాడేసారు అది ఇక మనందరం కూడా ఆశ్చర్యపడ్డాం ఇక రాజకీయాలు ఎక్కువ మాట్లాడితే బాగుండదు అది ఏ ఉద్దేశం వేసుకొని ఆ చిన్న వాకు గత పెద్ద బ్రిడ్జ్ కట్టిరో పెద్ద పెంపెట్ల అవతల కానీ మొత్తానికి అది ఎన్ని కోట్లది ఇగారు ఇప్పుడు కడితే 3.5 కోట్లు అదే కట్టింది ఓకే ఇక జరుగుతుంటాయి అది ఏం జరిగినా దాంతో పాటుగా కొల్వాయి దగ్గర కూడా బ్రిడ్జ్ బాగా ఘోరంగా ఉన్న పరిస్థితి అక్కడ దాదాపు 2 కోట్లు పెట్టి కొల్వాయి దగ్గర కూడా బ్రహ్మాండగారు బ్రిడ్జ్ కట్టుకున్నారు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ విషయంలో చాలా సార్లు ప్రతిపాదన అవుతున్నాం ఎందుకంటే ఎంత డేంజర్ ఉండే అంటే బ్రిడ్జ్ వానబడినా నీళ్ళు ఓడి ఒక్కెత్తు దానికి ఆల్రెడీ ఆల్మోస్ట్ బుంగబడి అలా ఏం పడుతుందో నడిచిపోయేటోడు అదే కొట్టుకుపోతాడో ఏమవుతుందో తెలియని పరిస్థితి మరి రకరకాల ప్రతిపాదనలు ఇస్తూ ఉంటే ఇక మధ్యలో ఇక మనకు తెలుసు ఇంతకుముందు కూడా సోదరి చెప్పినట్టు నాకు నాకు ఒక అక్కలాగా వయసు చిన్నదైనా నా కవితమ్మగా ఓడిపోవడం నేను మూడుసార్లు గెలిచిన రావడం ఎన్నో అవరోధాలు దాంతోపాటు ప్రకృతి వైపరీత్యం ఈ దరిద్రం కరోనా ఒకటి ఇవన్నీ వేసే వరకు చాలా ఇబ్బంది అయితే ఈ ఆరాజులో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది వేరే నియోజకవర్గం తక్కువ పడకుండా అక్కడ ముఖ్యమంత్రి గారి సహకారం కావచ్చు కేటీఆర్ గారి సహకారం ఈశ్వరన్న గారి సహకారం కవితమ్మ గారి సహకారం స్థానికంగా మా జెడ్పీ మా ఎంపీపీలు అందరూ రెడ్డి చైర్మన్ గారు చెప్పిన మాటల్లో ధర్మం గురించి మాట్లాడేటోళ్ళు ధర్మం కోసం ఏం చేస్తారో చెప్పాలి ఇవాళ ఇక మతం పోయింది ఇక కులాల మీదకి వెళ్ళొచ్చింది ఇక నర్తా ఉన్నది మీరు రోజు టీవీలో చూస్తున్నారు ఉదయాలు అయితే దాన్ని ఏం మాట్లాడతాం వినరా ఇవన్నీ మతం కులం ఉంటూనే ఉంటాయి మానవ సేవనే మాధవ సేవ మనం ఒక అవకాశం వచ్చినప్పుడు మానవ జన్మ పుట్టినందుకు ఉదాహరణ మేము ప్రజాప్రతినిధులు ఆఖరుకు నాకు జగదీశ్వర రెడ్డి గారు మంత్రిగా చెప్పారు మొన్న జనవరిలో కూడా ఇస్తామని చెప్పి ఉత్తరం ఇచ్చారట ఇచ్చుంటే మనకి ఇవాళ బాధుండేది కాదు కొంత కొనాల్సి 1000 కోట్లు మా పాత్రికే మిత్రులు రాసుకోవాలి అదే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి అందుకే ఇప్పుడు కరెంట్ ఫుల్ వస్తుంది మొన్న అంతటి కష్టకాలంలో కూడా పొద్దుగాల 15 కరెంట్ మంచిగా వచ్చింది ఎందుకు వచ్చింది కరెంట్ ఉత్పత్తిగా సూర్యుడితో వచ్చేదంతా ఎట్టట్లా ఇంటతో అట్లట్లా అవుతుంది కాబట్టి పగలెక్కడ కరెంట్ కట్టగాలి పిల్లలందరికీ మా భార్య భర్తలు ఇద్దరు కలిసి మా ఊరి రాయదరెడ్డి చెప్తుడు పసుపు నీళ్ళు కట్టడం ఏదంటే ఇద్దరు పోదురట వీడికి లైట్ అని చెప్తే అడికెలు గెలవ మలపాలి ఒక్కరు పోతాడు కాక మా చెల్లెని కూడా దొరకపో అవునా కాదే అందరు ఇప్పుడు పోతున్నారే ఉన్న కూడా పోలే గుంటెండలే
ఏం గాలి కానీ ఓ గాలి గాలి లొల్లి లొల్లి ఇయాల ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. సో అట్లాంటి ముఖ్యమైన మీటింగ్ ఉంది కాబట్టి మంత్రి గారు వెళ్ళారు. ఎవరు కూడా అన్యదా భావించద్దు, మేమందరం కూడా ఉంటాం. వెళ్ళి ఆ స్కూల్స్ ప్రారంభోత్సవం చేసుకొని మందిరంలో భూ పూజ చేసుకొని ఆ దేవుని ప్రసాదం మీరు పెట్టే భూవ తినక్కడే ఇటు కొట్టాం. అందరికీ నమస్కారం. ఇటు మైతాపూర్ దిక్కు దాంతో ఏమైంది అటు కార్లు పనులు ఏం మోయిన పరిస్థితి. వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని అట్లా బొబ్బలపూర్ ఇక్కడ తిరిగి వచ్చే వరకు అక్కడ కూడా వచ్చారు. సో ఆ రెండు కూడా మంజూరైంది, రెండు కూడా టెండర్లు అయిపోయినాయి. ఇటు రామాజపేట పోయేది, అటు మైతాపూర్ పోయేది, ఆ రెండింటికి కూడా మంజూరు తెచ్చినాం. మరి ఏ పని అయినా వడ్డీనే కాదు, అధికారులకు రిపోర్ట్లు ఉంటాయి. ఏంసారి ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ వచ్చారా లేదా? ఏదో గాలి అతి అత్యంత ఉన్నతాధికారిని ప్రత్యేకంగా పోయి వడ్డీని మీరు తత్తనుకుంటున్నా, ఉదురికిచ్చి భద్రాడు దానా పెడితే కాగితం మీద కాగితం ఇస్తే వచ్చారు. మన స్థానిక ఈ గారు ఏఈడిఈలు కూడా ప్రతిపాదనలు పంపారు. అక్కడ బిట్మరి డిఈ గారు కూడా ప్రతిపాదన ఇచ్చారు. వాటన్నిటి వల్ల రెండు కూడా దాదాపు 4 కోట్లు కదా, రెండు కలిపి 4 కోట్ల పైన అవి కూడా మంజూరైపోయి 4 ఎక్కువ. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లతో జర బాగా సూపర్ చేయండి. నేను చేతిలో ఉన్న లెక్కలు ఇది కూడా పూర్తి లెక్క 5 కోట్ల 60 దక్కే ఇప్పుడే తెలిసింది. మన అచ్చేటో కలిసి పెట్టి ఇది ఉన్నా సార్ రారా అని చెప్పి ఓకే మంచి అర్థం అని చెప్పి అది నాకు పూర్తిగా తెలియదు. అక్కడ కూడా దాదాపు ఇంకా పెద్ద బ్రిడ్జ్ మంజూరైనాయి. అందరికి ధన్యవాదాలు, నమస్తే.